Good afternoon. Welcome to HYSEA eTech Series TV5 Hyderabad Software Enterprises Association HYSEA సంయుక్తంగా నిర్వహిస్తున్న eTech Series లో ఒక్కొక్క వారం ఒక్కొక్క టెక్నాలజీ సబ్జెక్ట్ పై అవగాహన పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మే 19వ తేదీ కర్టెన్ రైజర్ కార్యక్రమం తర్వాత eTech Series లో మే 26th డేటా సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి, జూన్ 2వ తేదీ AR VR టెక్నాలజీస్ గురించి, అలాగే జూన్ 9న సైబర్ సెక్యూరిటీ అంశంపై అవేర్నెస్ సెషన్స్ మనం నిర్వహించాం. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా అటు స్టూడెంట్స్ నుంచి ఇటు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సక్సెస్కి కారణమైన హైసియా మేనేజ్మెంట్కి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైసియా మెంబర్స్కి, అలాగే ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలకి. ఇవాల్టి సబ్జెక్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇందుకోసం ఇద్దరు విశిష్ట అతిథులు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. శ్రీ రాజేష్ దుడ్డు, బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ లీడర్. ఇక్కడ మన కొద్దిగా ఈ వాట్ ఎవర్ దిస్ ఈజ్ కాల్డ్ ఈ ప్రాంప్టర్తో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. బట్ ఎనీవే, రాజేష్ దుడ్డు మనతో ఉన్నారు. వారు హీఈస్ లీడింగ్ ది బోత్ ది ప్రాక్టీసెస్ బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ టెక్ మహీంద్ర. అలాగే శ్రీ తటవర్తి రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. వారు హీఈస్ oxyfarms.com, oxylones.com ప్రమోటర్, అలాగే పార్ట్నర్ ఎట్ టెట్రాసాఫ్ట్. సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. సో బిట్కాయిన్ లాంటి ఒక క్రిప్టో కరెన్సీస్ గురించి మనం గత కొద్ది సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. సో 2017 డిసెంబర్లో బిట్కాయిన్ ధర సుమారుగా $19,000 తాకినప్పుడు అందరూ బిట్కాయిన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం బిట్కాయిన్ ప్రైస్ $9,400 స్థాయిలో ఉంది. ఎక్కువ మందిలో అంతగా ఆసక్తి కూడా కనపడలేదు ఈ మధ్య. అయితే ఇటువంటి క్రిప్టో కరెన్సీలన్నీ ఆధారపడే బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రాధాన్యం మాత్రం అంతకంతకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కీపింగ్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు బ్లాక్ చైన్ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. 12 ఏళ్ల క్రితం సతోషి నకమోటో అనే వ్యక్తి ఈ టెక్నాలజీని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినప్పటికీ, అంతకు 10 ఏళ్ల ముందే ఈ టెక్నాలజీ ఆవిర్భవించిందని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ బిట్కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టో కరెన్సీస్ వల్లనే బ్లాక్ చైన్కి ఇంతటి గుర్తింపు వచ్చిందన్నది మాత్రం వాస్తవం. మరి మన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే ఈ ఇద్దరు మహానుభావులు మళ్ళీ మళ్ళీ మనకు దొరకరు కాబట్టి మీ ప్రశ్నలు సంధించండి కాల్స్ రూపంలో, అలాగే ఈమెయిల్స్ రూపంలో. ఈమెయిల్ ఐడి ఇవాళ మార్చాం మనం, business@tv5news.in. ఈ ఈమెయిల్ ఐడికి మీ డౌట్స్ పంపించండి. సో మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా మీకు సమాధానాలు చెప్పడమే కాదు, మంచి ప్రశ్నలు అడిగిన ఇద్దరికీ మెంటర్షిప్స్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. టెక్ మహీంద్రాలో ఇంటర్న్షిప్ అంటే, అలాగే రాధాకృష్ణ గారి కంపెనీలో ఇంటర్న్షిప్స్ అంటే మామూలుగా దొరకవు బయట వాళ్ళందరికీ. బట్ మన TV5 హైసియా ఈటెక్ సిరీస్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఈ ఆపర్చునిటీ ఉంది. సో డోంట్ డిలే ఇట్, వెంటనే తక్షణమే మీ మెయిల్స్ కాల్స్ పంపించండి. సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. సో రాజేష్ గారు నమస్తే. ఏమిటి, అసలు చాలా రోజులుగా వింటున్నాం మనం బ్లాక్ చైన్ గురించి. సో ఇందాక నేను చెప్పిన పేరు, ఆయన జపనీస్ పేరు లాగా ఉంది మనకి, నకమోటో అని. ఆయన కంటే ముందు నుంచి కూడా బ్లాక్ చైన్ ఉంది అని అంటారు. అవునండి. సో అసలు ఏంటి బ్లాక్ చైన్ హిస్టరీ ఏంటి? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారండి. 2008లో సతోషి నకమోటో గారి ద్వారా పరిచయం అయింది ఈ బిట్కాయిన్. కానీ బిట్కాయిన్ మీద ఏదైతే పరిశోధన అయితే ఉందో అది 1980స్లోనే ప్రారంభమైంది అనమాట. టిమోటీ మే అని ఒక సైంటిస్ట్ ఉండేవారు, ఇంటెల్లో పనిచేశారు. ఆయన 35 ఏళ్ల శాతంలోనే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన ఎన్నో పేటెంట్స్ ఉన్నాయి ఆయన పేరు మీద, ప్లస్ సెమీ కండక్టర్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఆయన ట్రీట్ చేశారు అనమాట. దానికి సొల్యూషన్ ఆయనకి తెలిసింది. సో ఆయన 35 ఇయర్స్ రిటైర్ అయిన తర్వాత అవునండి, ఎందుకంటే ఆయనకి ఒక విజన్ ఉండేది అనమాట, ప్రపంచాన్ని మార్చాలి. ఆ ప్రపంచాన్ని మార్చాలి, ఎట్లా మార్చాలి అని ఒక విజన్ ఉండేది అనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే 20-25 ఇయర్స్ లేటర్ 1980స్లోనే గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ మీద చాలా కంట్రోల్ పెట్టచ్చు,
కావున మనం గవర్నమెంట్ని రిడెండెంట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే కమ్యూనికేషన్స్ ద్వారా గవర్నమెంట్ని రిడెండెంట్ చేయడం, అంటే కమ్యూనికేషన్ మీద కంట్రోల్ మనం తీసేసుకుంటే గవర్నమెంట్ రిడెండెంట్ అవుతుంది అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. కానీ కొన్ని నెలలు దాని మీద వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రైక్ అయిందన్నమాట, ఈ కమ్యూనికేషన్స్ వల్ల కాదు, ఇది డబ్బు అనే ఫంక్షన్ని ఏదైతే గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉందో అది మనం ఒకవేళ తీసేసుకుంటే గవర్నమెంట్ రిడెండెంట్ అవుతుంది అని ఒక ఆలోచన వచ్చిందన్నమాట. దాన్ని క్రిప్టో అనార్కీ అని చెప్పారు. క్రిప్టో అనార్కీ అంటే అ స్టేట్ వేర్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఇర్రెలివెంట్ బట్ కంప్లీట్లీ రిడెండెంట్ అని. సో ఆ ఆలోచనతో వాళ్ళు మొదలెట్టారండి. మొదలెట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనకు తెలిసిందే గవర్నమెంట్ కింగ్స్ నుంచి కరెన్సీ అనే ఫంక్షన్ తీసుకున్నారు. దానివల్ల మొనార్కీ అంతమైపోయింది. దాని తర్వాత వీళ్ళు క్యాపిటలిజం అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కంప్యూటర్ ద్వారా మనము కరెన్సీని ప్రింట్ చేయగలిగితే అప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది అనే ఒక ఆలోచన వచ్చిందనమాట. 1980స్లో యుఎస్ మిలిటరీ వాళ్ళు అప్పుడే ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే వాళ్ళు డిజిటల్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అనేది కమ్యూనికేషన్స్కి యూజ్ చేస్తున్నాము అని, దాన్ని మొత్తం వరల్డ్లో షేర్ చేశారన్నమాట. బ్లాక్ సైఫర్ అనే పేరుతో షేర్ చేశారు. అప్పుడు ఈ టిమోటీ మేకి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు వచ్చి డేవిడ్ షామ్. ఆయన ఏం చేశారంటే ఎస్టాబ్లిషింగ్ వితౌట్ కాంప్రమైజింగ్ సెక్యూరిటీ, ఎస్టాబ్లిషింగ్ ఐడెంటిటీ అండ్ మేకింగ్ యుఎస్ పేమెంట్ సిస్టమ్స్ అబ్సొల్యూట్, బిగ్ బ్రదర్ సిస్టమ్స్ అబ్సొల్యూట్ అని ఒక పేపర్ రాశారన్నమాట. సో దానివల్ల ఏమైందంటే క్రిప్టో అనార్కిస్ అనే మిగతా సైంటిస్ట్ కూడా వచ్చి ఉన్నారు. సో వీళ్ళందరూ ట్రై చేశారు మనీ ఫంక్షన్ని కంప్యూటర్ ద్వారా కంట్రోల్ తీసుకుందాం అని. కాకపోతే వాళ్ళకి ఒకటి ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి మనీలో డబుల్ స్పెండింగ్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మీరు కరెన్సీ నోట్స్ చూసారనుకోండి, దానికి కరెన్సీ నెంబర్స్ ఉంటాయి. మన దేశంలో తెలుసు డిమానిటైజేషన్, దాని ఒక ఇంపాక్ట్ మనకి తెలుసు. సో వాళ్ళు ఏం చేశారంటే కరెన్సీకి అయితే మనము కంట్రోల్ చేయొచ్చు డబుల్ స్పెండింగ్, అంటే సేమ్ యూనిట్ కెనాట్ బి యూస్డ్ టు స్పెండ్ ఇన్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, దాన్ని డబుల్ స్పెండింగ్ అంటారన్నమాట. సో కరెన్సీకి అయితే ఇది సాధ్యమవుతుంది, ఎందుకంటే సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి సాధ్యమవుతుంది. కంప్యూటర్స్లో ఎలా సాధ్యమవుతుంది? ఓకే. సో అప్పుడు వాళ్ళు దాంట్లో పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్కి ఒక మింట్ అని ఉంది, ఆ మింట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి సాధ్యమవుతుంది. బట్ కంప్యూటర్స్లో ఎలా సాధ్యమవుతుంది? సో వాళ్ళు ఓకే మనం కూడా కంప్యూటర్స్లో మింట్ తయారు చేసుకుందాము, ఆ మింట్ విల్ కంట్రోల్ అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆలోచించారు. ఆలోచించి ఇప్పుడు మింట్ కంప్యూటర్లో చేస్తే ఆ మింట్ కంప్యూటర్లో ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది పవర్ అంతా. సో గవర్నమెంట్ నుంచి మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేస్తున్నాం, కానీ మొత్తానికి మనము డిసింటర్మీడియేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదు అని ఆలోచించారు. దాదాపు వాళ్ళు 1980 నుంచి 1995 దాకా అనుకుంటా వర్క్ చేసి ఇది సాధ్యం కాదు అని ఒక కన్క్లూషన్కి వచ్చేసారన్నమాట వాళ్ళు. అప్పుడు ఈయన సతోషి నాకమోటో ఆయన వచ్చి ఆయన ఒక వైట్ పేపర్ రాశారండి. వైట్ పేపర్ పేరు పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్. ఆ పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ వల్ల ఆయన ఏం చెప్పారంటే నేను ఈ మింట్ లేకుండా ఈ కంప్యూటర్స్ ద్వారా కరెన్సీ అనే ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేశాను, ఆ డీటెయిల్స్ ఈ పేపర్లో ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. రైట్. సో దీన్ని మనము టెక్నికల్గా డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్, డిసింటర్మీడియేషన్ అని కూడా అంటాం అన్నమాట. సో కరెన్సీ ఫంక్షన్లో ట్రస్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది, అందుకే దేర్ ఇస్ ఎ ఇంటర్మీడియరీ, గవర్నమెంట్ అనేది ఇంటర్మీడియరీ. ఇప్పుడు కంప్యూటర్స్లో దానంతటా అది కరెన్సీ ఇష్యూ చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దాన్ని డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్, డిసింటర్మీడియేషన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పారు. రైట్. 2008లో ఆయన ప్రకటించారు. 2008 తర్వాత బిట్ కాయిన్ ఇంట్రొడక్షన్ అయ్యింది. సో దానివల్ల ఆ కాన్సెప్ట్ని
బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ సపోర్ట్ చేసిందన్నమాట. అందుకనే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఏం పర్సెప్షన్ ఉందంటే, ఇప్పుడు డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్ మనీ ఫంక్షన్లో అయినప్పుడు యూ క్యాన్ అండ్ డిసింటర్మీడియేషన్ అయినప్పుడు యూ క్యాన్ డిజిటైజ్ ఎనీథింగ్ పర్టైనింగ్ టు ట్రస్ట్ ఇన్ ద వరల్డ్ టుడే. అందుకనే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే కోవిడ్-19లో కూడా చాలామంది ఈ మాస్క్ కానీ శానిటైజర్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా డూప్లికేట్ వచ్చే దానికి అవకాశం ఉందన్నమాట. సో దాన్ని బ్లాక్ చైన్ ద్వారా ట్రాక్ చేస్తూ దాని యొక్క నాణ్యత, దాని యొక్క అథెంటిసిటీ బ్లాక్ చైన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలానే న్యూస్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఇదంతా బ్లాక్ చైన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఒక సెక్యూర్డ్ సిస్టమ్ ఇది. అవునండి, సెక్యూర్ సిస్టమ్. హ్యాకర్స్ ఎవరికి కూడా అంతపట్టే లేదు విధానం కాదు. అంటే దాంట్లో ఏం చేశారంటే, ఒకటి ఆయన ద కన్సెన్సస్ అనే మెకానిజము, ఒకటి టెక్నికల్గా చెప్పాలంటే SHA-256 అల్గోరిథం అని తీసుకొని వచ్చారనమాట. ఆ SHA-256 అల్గోరిథం ద్వారా ఏమవుతుందంటే, ఇట్స్ అ వన్ వే ఫంక్షన్. సో మీరు ఏదైనా దాంట్లో ఎంటర్ చేస్తే అది మీకు 64-bit అవుట్పుట్ ఇస్తుంది. రైట్. ఆ 64-bit అవుట్పుట్ చూసి మీరు దాని ఇన్పుట్ ఏంటో చెప్పలేరు. అందుకే దాన్ని వన్ వే ఫంక్షన్ అని అంటారు. ఈ SHA-256 అల్గోరిథంని 2001లో నాసా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇప్పుడు మనం అనుకుంటాం, ఇది కంప్యూటర్ పవర్ తీసుకొని ఈ SHA-256ని బ్రేక్ చేయొచ్చు అని అనుకుంటాం. దీంట్లో ఏంటంటే 2 to the power of 256 కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ప్రస్తుతం కంప్యూటర్స్ ఎలా ఆర్కిటెక్ట్ అయినాయంటే, ఈ 2 to the power of 256 క్యాల్కులేషన్స్ పర్మిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయగలుగుతాయి వెంటనే. కానీ రివర్స్ కనుక్కోవాలంటే దానికి సాధ్యం అవ్వదన్నమాట. ప్లస్ ఆయన ఇంకొకటి మెథడ్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఏంటంటే, ఎవ్రీ 10 నిమిషాలకి ఒక బ్లాక్ అనేది ఉత్పాదన అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 10 నిమిషాల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంట ఆ బ్లాక్లో ఉంటాయి. ఆ 10 నిమిషాల తర్వాత ఇంకొక బ్లాక్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే పేరు బ్లాక్ చైన్ అని ఇచ్చారనమాట. అందుకే బ్లాక్ చైన్ అని పేరు వచ్చింది. సో ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే ఆ బ్లాక్ లో మనం రాస్తామో, దాన్ని SHA-256 అల్గోరిథం తీసుకుని దాన్ని హ్యాషింగ్ అని అంటామన్నమాట. అట్లా బ్లాక్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని హ్యాష్ అవుతూ మళ్ళీ ఆ బ్లాక్ ఇన్పుట్ ఇంకో బ్లాక్ వెళ్ళి అందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అంటూ హ్యాష్ అవుతూ ఇలా ఒక ట్రీ క్రియేట్ అవుతుంది. దాన్ని టెక్నికలీ మర్కల్ ట్రీ అని అంటాం. సో ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చేంజ్ చేయాలంటే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అందుకే వితౌట్ ఎనీబడి ఇన్ బిట్వీన్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇమ్యూటబుల్ అని చెప్తారండి. ఇప్పుడు దాకా ప్రపంచంలో కొన్ని $1 trillion ట్రాన్సాక్షన్స్ బిట్ కాయిన్ లో అయి ఉంటాయి. 500 సూపర్ కంప్యూటర్స్ బిట్ కాయిన్ నెట్వర్క్ ని పవర్ చేస్తుంది. ఈ ఒక్క సూపర్ కంప్యూటర్ కూడా IBM నుంచి కానీ మైక్రోసాఫ్ట్ నుంచి కానీ లేదు. ఇదంతా నార్మల్ పీపుల్, పబ్లిక్, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద నెట్వర్క్. ఆ పవర్ తో $1 trillion వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈవెన్ అ సింగిల్ సెంట్ ఆర్ సింగిల్ పైసా ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా తప్పుగా వెళ్ళదు. మన దగ్గర అయితే ఫేక్ కరెన్సీలు అవి ఫిజికల్ కరెన్సీస్ లో చూస్తూ ఉంటాం. అవును. బట్ వేరేజ్ ఇందులో ఇప్పటిదాకా ఎక్కడ ఒక డూప్లికేట్ బిట్ కాయిన్ కూడా రాలేదండి. డూప్లికేట్ బిట్ కాయిన్స్ అనేవి అంటే ప్రజలకి తెలియకుండా కొంతమంది అమ్ముతూ ఉంటారు. కానీ బిట్ కాయిన్ అనే నెట్వర్క్ లో డూప్లికేట్ బిట్ కాయిన్ అనేది రాలేదు. సో ఎవరు ఆఫీషియల్ గా వాళ్ళ నెట్వర్క్ లో అయితే రాలేదు. కానీ ఇది ప్రజలకు తెలియదు కాబట్టి అట్లా ఎక్కడైనా వేరే వాళ్ళు ఎవరైనా వెబ్సైట్స్ ద్వారా లేకపోతే మరొక విధానంలో అలా డూప్లికేట్ బిట్ కాయిన్స్ ని ఇచ్చే వీలైతే ఉంది. సో మీరైతే నాకు ఇది వింటుంటే, మీ నోట్ నుంచి ఇవన్నీ వింటుంటే నాకు మీరు మీ ఇంటి పేరుని బాగా సార్థకం చేసుకున్నారు. సో దుడ్డు అంటే మనీ కాబట్టి, సో మీ పేర్లోనే మనీ ఉంది. అందుకని మీరు చక్కగా క్రిప్టో కరెన్సీస్ మీద చక్కగా అథెంటిక్గా అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మాకు అందించారు. సో వెల్కమ్ టు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, ఇప్పుడు మన రాజేష్ గారు అన్నట్లుగా బ్లాక్ చైన్ పేరులోనే ఉంది, బ్లాక్స్ అండ్ చైన్ ఆఫ్ బ్లాక్స్ అనేది మనకు కనిపిస్తుంది ఈ టెక్నాలజీలో.
So it's a very innovative and new technology, modern technology. అండ్ వారు అన్నట్లుగా హ్యాకర్ ఫ్రీ టెక్నాలజీ, ఎవరు హ్యాక్ చేయడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేని విధంగా ఈ టెక్నాలజీ రూపొందించడం జరిగింది. సో ఇంకా ఎందుకు దీన్ని ఈ సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, ఇప్పుడు మన దగ్గర కూడా ఆర్బీఐ బ్యాన్ చేసేసింది క్రిప్టో కరెన్సీస్ని, వాళ్ళ అథారిటీకి వాళ్ళ సుప్రీమసీకి ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతోనా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతరత్ర కారణం ఏదైనా కనిపిస్తుందా? ఎందుకని వరల్డ్ వైడ్ అన్ని దేశాలు కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ చూపిస్తున్నాయి ఈ టెక్నాలజీ, అంటే టెక్నాలజీ కాదు ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీస్కి. బ్లాక్ చైన్ వాడతా ఉంటున్నారు కానీ క్రిప్టోని వాడటానికి మాత్రం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందువల్ల జరుగుతుంది? ఒక స్టెప్ మనం చూసినట్లయితే రాజేష్ గారు చెప్పారు, పియర్ టు పియర్, బ్లాక్ చైన్ అనేది పియర్ టు పియర్. ఒక కామన్ మ్యాన్గా నేను ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలని చూసినట్లయితే ఈ పియర్ టు పియర్ అనే పదం నాకు బాగా నచ్చింది. అంటే ఎనీ టూ ఇండివిజువల్స్, ఎవరైనా టూ కామన్ మ్యాన్ వచ్చి ఈ బ్లాక్ చైన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దానిలో మనం ఫస్ట్ చూసింది బిట్ కాయిన్, అక్కడ టెక్నాలజీ పేరు బిట్ కాయిన్ బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ పేరు కూడా బిట్ కాయిన్. దానిలో 21 మిలియన్ మాత్రమే మనకి క్యాప్ ఉంది. ఓకే, దాన్ని బ్రేక్ చేస్తూ మనకి ఇథీరియం అని వచ్చింది. 21 మిలియన్ కెపాసిటీ. సో అంటే టోటల్ బిట్ కాయిన్స్ వచ్చేసి 21 మిలియన్ ఉంది, ప్రొడ్యూస్ చేయడానికి లేదు. సో దట్ ఈస్ ది రీజన్, దాని వల్ల ఆ బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతా ఉంది. ఎప్పుడైతే మీకు సప్లై లేదు అని తెలిసిందో డిమాండ్ పెరుగుతుంది. $10,000 ఉండడమేంటి ఒక బిట్ కాయిన్ వాల్యూ, కరెక్ట్. సో దాని నెక్స్ట్ మనకి ఇథీరియం చూసాం. ఇథీరియం లో ఏం చేశారంటే 70 మిలియన్ చేశారు దాన్ని కెపాసిటీని. 70 మిలియన్ చేసి లాక్ చేయలేదు. లాక్ చేయకుండా ఇథీరియం అనే ఒక టెక్నాలజీని, ఈథర్ అనే ఒక క్రిప్టో కరెన్సీని ఇచ్చారు. అంటే అప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక టెక్నాలజీ పర్సన్, ఒక టెక్నాలజీ పర్సన్ వచ్చి ఇథీరియంలో ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇథీరియంలో ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేసి ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఒక క్రిప్టో కరెన్సీతో కలిపారు. అప్పుడు ఈ స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, లార్జ్ కంపెనీస్ కానివ్వండి, ఒక క్రిప్టో కరెన్సీని లాంచ్ చేసి అన్లిమిటెడ్ అవైలబిలిటీ ఇచ్చారు. ఎక్స్చేంజెస్ కూడా వచ్చాయి వీటికి, కరెక్ట్. ఈ అన్లిమిటెడ్ అవైలబిలిటీని ఏం చేశారంటే ఈ 70 మిలియన్ ఏదైతే లాంచ్ చేశారో ఎవ్రీ ఇయర్ డిమాండ్ బట్టి 15% విల్ బి యాడెడ్ టు ది కెపాసిటీ, 14% విల్ బి యాడెడ్ టు ది కెపాసిటీ. అప్ టు 2065 వరకు కూడాను ఈ 70 మిలియన్ వెళ్ళి ఒక 280 మిలియన్ అవ్వచ్చు అనే ఒక కెపాసిటీని రాసుకున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడాను ఇథీరియం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాయి. అప్పుడు ఏమైంది, ఈ 70 మిలియన్లో ఫౌండర్ వచ్చేసి ఒక 10% పెట్టుకున్నాడు ఆయన కోసం. సో ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా 2008 వరకు ఎవరికి తెలియని ఒక టెక్నాలజీ, సడన్ గా 2014-15 ఇథీరియం ఎప్పుడైతే వచ్చిందో అందరికీ టెక్నాలజీ తెలిసింది. అప్పుడు టెలిగ్రామ్ అనే ఒక కంపెనీ వచ్చేసి నేను 100 బిలియన్ క్రిప్టో కరెన్సీస్ లాంచ్ చేస్తాను, అందరూ ఒక్కొక్క $1 పెట్టి కొనుక్కోండి అన్నారు. ఓకే, అంటే సడన్ గా వాళ్ళు సప్లైని తీసుకొచ్చారు. టెలిగ్రామ్ అనే ఒక కంపెనీ, పీపుల్ స్టార్ట్, ఒక్క క్రిప్టో కరెన్సీని $1 కొనుక్కుంటే కంపెనీ వాల్యూ వచ్చేసి $2 trillion. అంటే ఇది ఒక కామన్ మ్యాన్ సాల్వింగ్ ది ప్రాబ్లం దగ్గర నుంచి ఒక బిగ్ మ్యాన్ స్పెక్యులేషన్ చేసే టైంకి వచ్చేసింది. అప్పుడు గవర్నమెంట్స్ భయపడ్డారు. గవర్నమెంట్స్ అన్ని కంట్రీస్ లో ఒకటే మాట చెప్తుంది, క్రిప్టో కరెన్సీ మంచిది, బ్లాక్ చైన్ టెక్నాలజీ మంచిది, కానీ ఇది ఎలా ఆపరేట్ అవుతుందో మాకు ఇంకా తెలియటం లేదు. ఈ ఆపరేషన్స్ మీద మాకు కంట్రోల్ రావటం, వాళ్ళ సర్వైవల్ కి కూడా ప్రాబ్లం వచ్చింది. ఈ పాలిటిక్స్ పక్కన పెడితే, పొలిటికల్ సైన్స్ పక్కన పెడితే, టెక్నికల్ గా చూసుకుంటే ఈ క్రిప్టో కరెన్సీ కానివ్వండి, దీని కంట్రోల్ సిస్టమ్ నాకు లేదు. సో నాకు కంట్రోల్ సిస్టమ్ లేనప్పుడు ఒక టెలిగ్రామ్ అవ్వచ్చు, ఒక రాధాకృష్ణ అవ్వచ్చు, మాకు oxylones.com ఉంది, oxy19 అని ఉంది, oxyfarms.com అని ఉంది, మేము వచ్చేసి ఒక 100 మిలియన్ క్రిప్టో కరెన్సీ లాంచ్ చేసాము కొనుక్కోండి అంటాం. ఒకవేళ రేపు ఎప్పుడైనా రాంగ్ జరిగింది అనుకోండి, పీపుల్ అందరూ వెళ్ళి గవర్నమెంట్ అడుగుతారు, బట్ గవర్నమెంట్ కు హోల్డ్ లేదు. సో అందువల్ల గవర్నమెంట్స్ మాకు ఈ క్రిప్టో కరెన్సీ టెక్నాలజీ మీద మాకు హోల్డ్ లేదు, మేము ఇంటర్మీడియట్ చేయలేము. ఒకవేళ అసలు గవర్నమెంట్ వచ్చి అసలు ఇంటర్మీడియట్స్ ఉండకూడదు అనేది కదా కాన్సెప్ట్. ఇఫ్ గవర్నమెంట్ అంటూ వచ్చి ఇఫ్ దే స్టార్ట్ ఇంటర్వ్యూయింగ్ దెన్ ది పీర్ టు పీర్ టెక్నాలజీ అనేది అర్థం లేదు. సో ఒక టెక్నాలజిస్ట్ గా మేమేమంటామంటే గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయండి యాజ్ ఎ పీర్, డోంట్ కమ్ యాజ్ ఎ అథారిటీ. ఇఫ్ యూ కమ్ యాజ్ ఎ అథారిటీ ఇంకా హోల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాల్యూ లేదు. ఓకే, ఐ వాంట్ ఫ్రీడమ్, ఓకే మై కమ్యూనిటీ వాంట్ ఫ్రీడమ్, ఇన్ బిట్వీన్ అవర్ కమ్యూనిటీ వీ విల్ కన్సెన్సెస్ అన్నారు వారు రాజేష్. కన్సెన్సెస్ అల్గోరిథం అంటే ఓకే a+b² = a² + 2ab + b² అని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఆ అల్గోరిథం ఫాలో అవుదాం. సో గవర్నమెంట్ వచ్చేసి నో నో
నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను అంటే దెన్ ఈ ఫ్రీడమ్ పోతుంది మాకు. ఓకే, సో కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేసే విధానం లేదా ఈ క్రిప్టో కరెన్సీస్ వాళ్ళందరూ కలిసి ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటితో కూర్చొని మాట్లాడుకోవాలి? అయితే ఇది జేపీ మోర్గన్ లాంటి కంపెనీస్ వల్ల అవుతుంది. మీరు చూసినట్లయితే ఈ జేపీ మోర్గన్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు అసలు బిట్ కాయిన్ రిజెక్ట్ చేశారు. రైట్, ఓకే, బిట్ కాయిన్ ఇస్ ఎ స్కామ్ అన్నారు. ఓకే, కానీ బ్యాక్ ఎండ్ లో వారు ఏం చేశారు, ఆ బిట్ కాయిన్ గురించి తెలుసుకొని వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అందరికి కూడా బిట్ కాయిన్ అమ్మే ఒక సిస్టమ్ ని తయారు చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఆ సిస్టమ్ వచ్చిందో దెన్ దే స్టార్టెడ్ టెల్లింగ్ బిట్ కాయిన్ ఈస్ గుడ్. ఓకే, మనం ఓన్లీ ఒక వైపు నుంచే వెళ్ళిపోతున్నాం, క్రిప్టో కరెన్సీస్ అన్న మార్గం నుంచి వెళ్తున్నాం, కానీ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఇన్సూరెన్స్ లో కావచ్చు, బ్యాంకింగ్ లో కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధించి. సో ఈ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ కాబట్టి అండ్ చాలా విస్తృతమైన అప్లికేషన్స్, విస్తృతమైన అవకాశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి, ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది మన స్టూడెంట్స్ కావచ్చు, మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఆల్రెడీ ఒక 50కి పైగా మెయిల్స్ ఆల్రెడీ ఇప్పటికే పంపించేశారు. సో ఎవ్రీబడి ఈస్ క్యూరియస్ టు నో అబౌట్ వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ హియర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ దిస్ న్యూ టెక్నాలజీ ఈస్ ఆఫరింగ్ అని. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు బ్లాక్ చైన్ రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి పబ్లిక్ బ్లాక్ చైన్ అని, ఇంకోటి ప్రైవేట్ బ్లాక్ చైన్. బిట్కాయిన్ అనేది పబ్లిక్ బ్లాక్ చైన్ అనమాట, అది కరెన్సీ అప్లికేషన్స్లో బాగా వాడారు దాన్ని. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ బ్లాక్ చైన్, ప్రైవేట్ బ్లాక్ చైన్, పర్మిషన్ బ్లాక్ చైన్ అని ఎంటర్ప్రైజెస్కి వచ్చింది. మనకిప్పుడు ఎంటర్ప్రైజెస్లో ఏమవుతుందంటే చాలా ట్రస్ట్ గ్యాప్ అనేది ఒకటి ఏర్పడింది అనమాట ఆర్గనైజేషన్స్లో, విత్ ఇన్ ఆర్గనైజేషన్ కానీ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ కానీ. నేను నమ్మడం లేదు, నన్ను మీరు నమ్మండి. ఎందుకంటే మీ నమ్మకము మీ డేటాను బట్టి ఉంటుంది, అది ఆ డేటా మీ దగ్గర ఉంది కాబట్టి ఆ డేటాను బట్టి మీరు నమ్ముతున్నారు, అవతల వాళ్ళు వాళ్ళ డేటాను బట్టి నమ్ముతారు. అది ఇద్దరు హ్యాండ్ షేక్ అయినప్పుడు దాన్ని అది మ్యాచ్ అవ్వకపోతే రికన్సిలియేషన్ చేసుకుంటారు అనమాట. ఆ రికన్సిలియేషన్ అనేది పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు ఎంటర్ప్రైజ్ బ్లాక్ చైన్ అని వాడుతున్నారనమాట. అంటే నా సిస్టంలో ఉన్నది తీసుకొని వేరే వాళ్ళ సిస్టంలో ఉన్నది తీసుకొని దాన్ని రెండు జతపరిచి దాన్ని సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అని చెప్తారనమాట. ఆ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ వల్ల చాలా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇది కన్స్యూమర్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతూ ఉండిందండి. ఇప్పుడు మీరు నేబరింగ్ స్టోర్కి వెళ్తారు, రెండు రకాల యాపిల్స్ కనిపిస్తాయి మీకు, ఒకటేమో ఆర్గానిక్ అంటాడు, ఇంకోటి నాన్ ఆర్గానిక్ అంటాడు. ఆర్గానిక్ మీద ఒక స్టిక్కర్ ఉంటుంది ఆర్గానిక్ అని, ఆ స్టిక్కర్ విలువ 20 పైసలు ఉంటుంది, కానీ దాని కాస్ట్ యాపిల్ కాస్ట్ ఓ 2 టైమ్స్, మేబీ 1.5 టైమ్స్, 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఇది ఆర్గానిక్ అని నేను ఎట్లా నమ్మాలి, స్టిక్కర్ ద్వారా కాకుండా డేటా ద్వారా నాకు చూపించండి. సో దాంట్లో ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట, ఫార్మ్ టు ద స్టోర్ అని కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ యాపిల్ అనేది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో దాని డేటా మొత్తం బ్లాక్ చైన్ మీద ట్రాక్ అవుతూ వస్తుంది అనమాట. పాయింట్ యాడ్ చేస్తూ ఇప్పుడు వారు చెప్పింది ఏంటి, ఫార్మ్ టు ఫీడ్, ఇదే oxyfarms.com లో మేము ట్రై చేస్తున్నాం. ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఫార్మర్స్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అన్ని రిటైల్లో పర్చేస్ చేయాలి వాళ్ళు, బట్ ఫార్మర్ అమ్మేటప్పటికి వెళ్ళేటప్పుడు హోల్సేల్లో అమ్మాలి. అసలు ఈ బ్లాక్ చైన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయబోతుంది అక్కడ. ఇప్పుడు ఈ ఫార్మర్కి తెచ్చే గూడ్స్ అన్ని కూడా అవి ఫర్టిలైజ్డా ఆర్గానిక్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు మనం ఒక ఫార్మర్కి మేము బ్లాక్ చైన్ సిస్టమ్ ఇస్తున్నాం, ఆయనకు అనవసరం సిస్టమ్లో ఏముంది అనేది. బట్ ఫార్మర్ ఏం చేస్తాడంటే ఆయన ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ వాడుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్స్ వాడుతున్నాడు అనేది ఫీడ్ చేస్తాడు. సో ఆ పర్టికులర్ స్క్వేర్ ఫీట్ కానీ ఆ పర్టికులర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో కానీ ఏమి ప్రొడ్యూస్ అవుతుంది, అవి ఏమి యూస్ చేసి ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఆన్లైన్ ఫీడ్ అయిపోతుంది. ఫార్మరే ఇచ్చే ఫీడ్బ్యాక్ ఓకే, బట్ ఫార్మరే తప్పుదో పట్టిస్తే అందుకని ఇది దానికి సిస్టమ్స్ వచ్చినాయి అనమాట. ఆ సిస్టమ్స్ ద్వారా తప్పు పట్టిస్తే డిటెక్ట్. అవునండి, ఇంతకుముందు వెరాసిటీ ఆఫ్ కరెక్ట్, ఇంతకుముందు oxyfarms.com లో ఫార్మర్ అనేవాడు తప్పు పట్టించడానికి స్కోప్ లేదు. ఫార్మర్ సిస్టమ్ ని ట్వీక్ చేయలేడు. ఓకే, ఫార్మర్ గూడ్స్ వాడతాడు, ఒక బాటిల్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడతాడు, ఒక బాటిల్ ఆఫ్ సీడ్ వాడతాడు, సాయిల్ ఒక వెరైటీలో ఉన్నప్పుడు వాడతాడు. సో మేమేం చేస్తున్నాం అంటే తను ఏం వాడుతున్నాడు అనేది ఫీడ్ చేస్తున్నాం. రైట్, తను ఏం వాడుతున్నాడు అని ఫీడ్ చేసినప్పుడు ఎటువంటి ఉత్పత్తి లోనకెళ్ళింది అన్నప్పుడు ఫీడ్ చేసినప్పుడు భూమి వాల్యూ కూడా మారుతా ఉంది సాయిల్ సెన్సెస్ తో పెట్టి. రైట్, సో ఫార్మర్ దగ్గర అసలు ల్యాండ్ లో ఏం వెళ్తున్నాయి ల్యాండ్ లోకి అనేది మనం ఓపెన్ గా పెడుతున్నాం. ఓపెన్ గా పెట్టి ఈ గూడ్ ని
మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి పంపించట్లేదు. రైట్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి పంపించకుండా కన్స్యూమర్ డైరెక్ట్ గా బై చేయమంటున్నాం. ఓకే. సో కన్స్యూమర్ వచ్చినప్పుడు అసలు ఈ యాపిల్ అనేది ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, ఏ ఫార్మర్ ఉత్పత్తి చేశాడు, ఏ కంట్రీలో చేశాడు, ఏ సిటీలో చేశాడు, తను ఏమి వాడాడు అనేది క్లియర్ గా ఉంటుంది. సో ఇవాళ మనకు వస్తున్న మెయిల్స్ చూస్తే నార్మల్ గా మనకు వచ్చే మెయిల్స్ లో చాలా కొంచెం క్వాలిటీ వైజ్ కొద్దిగా తక్కువ లెవెల్ లోనే ఉంటున్నాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్ పంపిస్తారు కాబట్టి మేము ఇందులోకి రావాలనుకుంటున్నాం, ఏం చేయాలి ఇలాంటి. బట్ ఇవాళ వస్తున్న మెయిల్స్ చూస్తుంటే అండి, ఇట్ ఈస్ మైండ్ ఏమంటాం బ్లోయింగ్ అంటాం అలా వస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే వై బ్లాక్ చైన్ ఈజ్ ఎ ట్రస్టెడ్ అప్రోచ్. ఓకే ఓకే. సో అలేఖ్య రాస్తున్నారు, అలాగే కౌశిక్ రాస్తున్నారు, ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ విల్ రిమైన్ ఆల్వేస్ ఏ ట్రస్ట్ ఇష్యూ, వెదర్ ది సిస్టమ్ ఈజ్ డిసెంట్రలైజ్ ఆర్ సెంట్రలైజ్, వాట్స్ యువర్ ఒపీనియన్. రకరకాలు వస్తున్నాయి. అవునండి, అంటే ఇది ట్రస్ట్ అనేది ఇట్స్ అ ప్రోగ్రెసివ్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ట్రస్ట్ అనేది ఏంటంటే ఒక స్టిక్కర్ని చూసి ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది. ఆ ట్రస్ట్ ఎప్పుడు డీస్టెబిలైజ్ అవుతుందంటే ఇట్లా ఫేక్ స్టిక్కర్స్ కూడా అంటించి ఫేక్ యాపిల్స్ ని కూడా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు, అంచలామని చేస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే దెన్ పీపుల్ విల్ ఆస్క్ ఫర్ డేటా, పీపుల్ విల్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ డేటా, ఇంతకుముందు డేటా ఏదైతే వచ్చేదో దాన్ని ఫెడరేటెడ్ డేటా అనేవాళ్ళు అనమాట, కంట్రోల్ చేస్తూ బయటికి వచ్చేది డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఈ బ్లాక్ చైన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని ఈజీలీ యాక్సెసిబుల్ టు ఆల్ పీపుల్ అని చేస్తుంది అనమాట. అంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ ఫీడింగ్ ఇన్ టు ది బ్లాక్ చైన్, కెన్ ది టెక్నాలజీ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ది ప్రాపర్ డేటా, ట్రస్టెడ్ డేటా ఆర్ నాట్? అవును, ఇంతకుముందు ఏమైంది, టెక్నాలజీ ప్లస్ బిజినెస్ మోడల్ అండి ఇక్కడ. ఈ మిడిల్ మ్యాన్ని మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో ఈ ఫేక్ కూడా అవాయిడ్ అవుతుంది. ఒక ఫార్మర్ యాక్చువల్లీ ఉత్పత్తి చేసిన వాడు ఎప్పుడు కూడా దాన్ని పాడు చేసి దాన్ని కలిపి జస్ట్ కన్ఫైన్ టు ఫార్మర్, బట్ ఇన్సూరెన్స్ లో తీసుకోండి, క్యాపిటల్ మార్కెట్స్ లో తీసుకోండి, సప్లై చైన్ లో తీసుకోండి. ఇప్పుడు బ్లాక్ చైన్ అనేది ఆల్ వర్టికల్స్ లో, హెల్త్ కేర్ లో, ప్రతి ఒక్క వర్టికల్. కార్స్ తీసుకోవచ్చండి మనం, కార్స్ కనుక తీసుకున్నట్టయితే, ఇప్పుడు హ్యుందాయ్ అనే ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ తీసుకున్నట్టయితే వెహికల్ ఐడెంటిటీ నెంబర్ అని ఉంటుంది. ఆ వెహికల్ ఐడెంటిటీ నెంబర్ ఎప్పుడైతే ఒకసారి బ్లాక్ చైన్ లో ఫీడ్ చేసి నా ఫ్యాక్టరీ నుంచి పలానా డేట్కి బయటకు వెళ్ళింది అంటే అది డీలర్ దగ్గరికే వెళ్ళాలి. ఆ డీలర్ వచ్చేసి మనం తల్వార్ షోరూమ్ అనుకుందాం, తల్వార్ షోరూమ్కి వస్తుంది. తల్వార్ షోరూమ్ నుంచి ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి కొనుక్కుంటాడు. రాధాకృష్ణ వ్యక్తి కొనుక్కున్నప్పుడు ఆర్టీలో రిజిస్టర్ అవుతుంది, అది సెకండ్ హ్యాండ్ కమ్మినప్పుడు ఇంకెవరో బై అండ్ సెల్ జరుగుతుంది, ట్రయల్ ఉంటుంది, ఇదంతా ట్రాక్ అండ్ ట్రేస్ ఉంటుంది. సో ఒక ఒక అడుగు జాడ అనేది ఉంటుంది, కరెక్ట్. సో ప్రతి చోట దాని స్టెప్ పడుతూ ఉంటుంది, ఆ స్టెప్స్ అన్ని కూడా రికార్డ్ అవుతాయి, ఆ రికార్డు అది ప్లస్ అది లింక్ అవుతూ వస్తుంది. ట్రాక్ అండ్ ట్రేస్ ఉన్నప్పుడు హ్యాష్ ఏదో అంటారు, అదే హ్యాష్. ఇది ఎవరు చేశారని చూస్తే ఒక మ్యానుఫ్యాక్చర్ చేశాడు, ఒక సెల్లర్ చేశాడు, ఒక బయ్యర్ చేశాడు, ఇక్కడ ఎక్కడ కూడా థర్డ్ పార్టీ లేరు. థర్డ్ పార్టీ లేదు అన్నప్పుడు ట్రస్ట్ దాని అంతటి దాని వస్తుంది అండ్ హైయెస్ట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడ వెహికల్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము ఇంట్రూపీస్ కి డిస్బర్స్ అయింది, మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ నాట్ రెడీ టు కీప్ ది అమౌంట్. మేమేం అడుగుతున్నాం అంటే మీరు అమౌంట్ కూడా పెట్టగలరా, ఆ 4 lakhs అనేది పెట్టగలరా? డీలర్ దగ్గరికి వచ్చినప్పుడు 4,28,000 అవుతుంది, ఆర్టీఏ రిజిస్టర్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు 4,60,000 అవుతుంది, ఒక మళ్ళీ అమ్మినప్పుడు 2 lakhs అవుతుంది. సో ఇక్కడ ఈ డబుల్ ఎకానమీ అనేది ఏదైతే స్టార్ట్ అవుతుందో దాన్ని కూడా మనం ట్రాక్ అండ్ ట్రేస్ లో వెరిఫై చేయొచ్చు. సో ఈ హ్యుందాయ్ లాంటి కంపెనీస్, హోండా లాంటి కంపెనీస్, తల్వార్ షోరూమ్స్, రాధా రాజేష్ అనే ఒక నేమ్డ్ పీపుల్ వచ్చినప్పుడు ట్రస్ట్ ఏర్పడుతుంది, బ్రోకర్స్ పాత్ర తగ్గిపోతుంది. బ్రోకర్స్ పాత్ర దాన్ని డిస్ఇంటర్మీడియేషన్ అని, అందుకే దాన్ని ఏమంటామంటే ఈ బ్రోకర్స్ అనే పాత్ర తగ్గిపోవటం కన్నాను బ్రోకర్ ను కూడా మెయిన్ స్టేక్ హోల్డర్ చేస్తున్నాం. ఈ బ్రోకర్ అనేది ఎవరు తెలియకుండా జరగట్లేదు, బ్రోకర్ అనేది కూడా పలానాతను. అగ్రీడ్, ఇట్స్ ఏ గుడ్ టెక్నాలజీ, మీరు అన్నట్లుగా ఇట్స్ ఏ ట్రస్టెడ్ టెక్నాలజీ అండ్ ఇట్స్ ఏ గ్రేట్ టెక్నాలజీ. అందులో ఇంకా మనం దాని గురించి దేర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ రైట్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు రీడ్ ది మెయిల్స్. ఎక్కువగా కెరీర్స్ సంబంధించిన అడుగుతుంటే వీళ్ళందరూ టాక్సేషన్ గురించి ఇంకా ఏవేవో అడుగుతున్నారు. ఓకే. సో మనకంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇక్కడ, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ బట్ మీకంటే కూడా మీతో కంపీట్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్నవాళ్ళందరూ మనకు మెయిల్స్ పంపిస్తున్నారు. కాబట్టి లెట్స్ సీ హౌ బెస్ట్ వీ కెన్ ఆన్సర్ దేర్ క్వెరీస్ ఆఫ్టర్ ఏ వెరీ షార్ట్ బ్రేక్. హైసియా ఈటెక్ సిరీస్ ప్రత్యేక ప్యానల్ డిస్కషన్కి
తిరిగి స్వాగతం. సో ఇవాళ మన ఈటెక్ సిరీస్ సబ్జెక్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టెక్ మహీంద్రా నుంచి రాజేష్ దుడ్డు గారు ఉన్నారు. అలాగే oxyloans.com oxyfarms.com ప్రమోటర్ రాధాకృష్ణ తటవర్తి గారు కూడా మనతో ఉన్నారు. సో లెట్స్ టేక్ ది క్వశ్చన్స్ రాధాకృష్ణ గారు అలాగే రాజేష్ గారు. సో బేసిక్ డౌట్తో నేను మనం స్టార్ట్ చేద్దాం. సాయి ప్రియాంక ఉపాల అనే పేరుతో వచ్చింది ఇది. టు లెర్న్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ విచ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్ ఐదర్ పైథాన్ ఆర్ సాలిడిటీ ఫర్ బిగినర్స్ అండ్ ఈజ్ దర్ ఎనీ ఫ్రీ వెబ్సైట్స్ టు లెర్న్ దిస్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయండి బ్లాక్ చైన్లో. సో మూడు త్రీ లేయర్స్లో వాళ్ళకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి డేటాబేస్ మేనేజ్ చేయడానికి జావా స్క్రిప్టింగ్, సిసి ప్లస్ ప్లస్ అనేది, బిట్కాయిన్ అనేది కూడా సిసి ప్లస్ ప్లస్లో రాశారు. దెన్ ప్రెజెంటేషన్ లేయర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు పైథాన్ కానీ నోట్ జేఎస్ కానీ రియాక్టివ్ జేఎస్ కానీ నేర్చుకోవాల్సి వస్తుంది. మధ్యలో మిడిల్ లేయర్ మనం డిస్ప్లే దిస్ నేమ్స్ అండి కొద్దిగా వాళ్ళు, లేదంటే మళ్ళీ యూట్యూబ్ లో కూడా మీరు ప్రోగ్రామ్ ని నా ప్రెజెంటేషన్ లాస్ట్ స్లైడ్ లో ఉంది ప్లస్ ఒక మిడిల్ లేయర్ ఉంటుంది. ఆ మిడిల్ లేయర్ డేటాబేస్ లేయర్ ఇంకా ప్రెజెంటేషన్ లేయర్ మధ్యలో ఉంటుంది. దాంట్లో కూడా నోట్ జేఎస్ కానీ రియాక్టివ్ జేఎస్ కానీ పనికొస్తుంది అనమాట. ఇది కాకుండా బ్లాక్ చైన్ లో చాలా మాటకు స్మార్ట్ లాంగ్వేజ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని ఉన్నాయండి. సాలిడిటీ అని ఏదైతే అడిగారో అది స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎథీరియం లో వాడతారనమాట. అది కూడా నేర్చుకోవచ్చు పైథాన్ కానీ నోట్ జేఎస్ కానీ రియాక్టివ్ జేఎస్ కంటే ఇథీరియం లో మనం బాగా ముందుకెళ్లొచ్చు. సో ఇక్కడ మనం బ్లాక్ చైన్ అనేది బేసిక్స్ చూస్తాము, బ్లాక్ చైన్ ఇంజనీరింగ్ అంటాం. ఎప్పుడైతే సాలిడిటీ అనే ఒక లాంగ్వేజ్ ని పట్టుకుంటే దాని ద్వారా మనం బ్లాక్ చైన్ ఇంజనీరింగ్ చేసి కొంచెం ప్రాజెక్ట్ లో ముందుకెళ్లొచ్చు. పైథాన్ సంబంధించిన వైపర్ అనేది వాడతారు కదా, వైపర్ లేదండి పైథాన్ ఉంది. ఇది ఎక్కువ వాళ్ళు సాలిడిటీ అనే వాడతారు. సాలిడిటీ ఇస్ డెవలప్డ్ ఓన్లీ ఫర్ ఎథీరియం. కరెక్ట్, రైట్ రైట్. ఓకే, సో సాయి ప్రియాంక మీ డౌట్ కి ఇన్ఫాక్ట్ మన ఇద్దరు గెస్టులు కూడా ఇవాళ మీ అదృష్టం కొద్ది మీ అందరు అదృష్టం కొద్ది వాళ్ళు మీ ప్రతి మెయిల్ కి ఇండివిజువల్ గా వాళ్ళు రెస్పాన్సెస్ పంపిస్తా ఉన్నారు. మీ మెయిల్స్ అన్నిటినీ వీళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దే విల్ ఇండివిజువల్లీ రిప్లై టు యువర్ మెయిల్స్. దట్స్ అ గ్రేట్ responsibility that they have taken. Congratulations both of you, sir. Thank and you. We appreciate your patience for doing this. So tarvata Alekhya, of course indake man chadavadam jarigindi. Mahesh adutunnaru blockchain technology aina RPA Blue Prism developer at TCS lo pani chestunnarata. Is blockchain technology related to any RPA robotic process automation concept? అంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేవి కూడా మీరు ఎత్తుకుంటే అది రోబోటిక్ ప్రాసెస్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ కిందనే వస్తుంది. బట్ ఆ బ్లూ ప్రిజము ఆర్పిఏకి సంబంధించినవి కొంచెం సపరేట్గా ఉంటాయి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే లాంగ్వేజెస్ నేను ఇంతకు ముందు చెప్పాను ఆ లాంగ్వేజెస్లో వాళ్ళకి ప్రొఫిషియన్సీ వచ్చి ఓ వన్ ఆర్ టూ ప్రాజెక్ట్స్ ఆన్లైన్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ దొరుకుతాయండి బ్లాక్ చైన్. స్లాక్ అని వేరేవి గిట్హబ్ అని రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో వాళ్ళు ఆన్లైన్ ప్రాజెక్ట్ చేసుకొని దాంట్లో నైపుణ్యం ఇఫ్ ది గెయిన్ ఎక్స్పీరియన్స్ నైపుణ్యం వచ్చినప్పుడు దెన్ దే క్యాన్ వర్క్ ఆన్ బ్లాక్ చైన్. సో ఈ గిట్హబ్ గురించి లాస్ట్ టైం మన ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన జగదాంబ గారు కూడా ఎక్కువగా దాని గురించి మాట్లాడారు. అంటే ఇవన్నీ ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ ఒక సోర్స్ కోడ్ మీకు దొరుకుతుంది. వాట్ అబౌట్ ది ఫ్యూచర్ విత్ దిస్ టెక్నాలజీ ఇఫ్ హీ వాంట్స్ టు స్విచ్ టు దిస్ ఫ్రమ్ హిస్ రెగ్యులర్ ఆర్ఎఫ్ఏ బ్లూ ప్రిజం నుంచి దీనిలోకి మారితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి? సో బ్లాక్ చైన్ అనేది ఇంకా మంచి టెక్నాలజీ అండి, అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. అయితే మనం టెక్ మహేంద్ర లాంటి పెద్ద కంపెనీస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలి, లేకపోతే ఒక స్టార్టప్ ఐడియా. ఇవాళ రోజున మనం చూస్తే ఆపర్చునిటీస్ అన్నీ కూడాను ఒక 40% పెద్ద కంపెనీస్లో ఉన్నాయి, ఒక 60% స్టార్టప్స్లో ఉన్నాయి. సో కొంచెం ధైర్యంగా స్టార్టప్స్లో మరి సక్సెస్ రేట్ తక్కువ అంటారు కదా. సక్సెస్ రేట్ తక్కువ అని చెప్పి మనం చెప్పలేమండి, బ్లాక్ చైన్ టెక్నాలజీలో సక్సెస్ రేట్ ఎక్కువ. ఓకే, ఈ టెక్నాలజీని పట్టుకుని అట్లీస్ట్ నేనేమంటానంటే ఒక 3 ఇయర్స్ వర్క్ చేయాలి. 3 ఇయర్స్ వర్క్ చేస్తే ఫండింగ్ కూడా చాలా అవైలబిలిటీ ఉందండి వాళ్ళ బ్లాక్ చైన్ టెక్నాలజీలో. సో కెరియర్ అయితే బ్రహ్మాండంటే రేపు మీరు ఇలా అన్నారు కాబట్టి మాకు మీరు ఏమైనా ఫండింగ్ ఇప్పిస్తారా అంటారు. అంటే ఇప్పుడు చాలా వచ్చినాయండి సోర్సెస్, చాలా వచ్చినాయి కాబట్టి స్టార్టప్ లో అల్టిమేట్లీ లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. వీళ్ళు అడిగేది ఏంటంటే ఫండింగ్ ఎలాగా, స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే ఇవాళ రోజున ఫండింగ్ ఇస్తున్నారండి. ఇప్పుడు నేను కూడా చూసుకుంటే ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, నేను ఐఎమ్ స్టిల్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్.
ఓకే బట్ ఇఫ్ సంబడీ కమ్స్ రాధా మా దగ్గర ఈ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ చేసుకుందాం అని ఉందంటే యాక్చువల్లీ ప్లాట్ఫామ్ అంతా మేమే ఇచ్చి వాళ్ళకి ఒక 6 మంత్స్ 9 మంత్స్ ఇచ్చి గోలైవ్ తీసుకెళ్తున్నాం అలా నాలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ అనేది మేము బాగా లైక్ చేసాం కాబట్టి ఒక 100,000 మంది లైక్ చేస్తే కాదు ఆన్ గ్రౌండ్ కామన్ మ్యాన్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఆర్పీఏ అంత ఈజీగా ఉంది వాళ్ళు ఆర్పీఏ ఎందుకు అంటున్నారంటే ఆర్పీఏలో టూల్స్ ఎక్కువ ఉన్నాయి ఈజీ అయిపోయింది అది ఈ బ్లాక్ చైన్ అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఏది బ్యాన్ చేశారు బ్లాక్ చైన్ అని యాక్చువల్ బ్లాక్ చైన్ బ్యాన్ చేయాల క్రిప్టోకరెన్సీని బ్లాక్ చేశారు సో దానివల్ల మనం క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే బ్లాక్ చైన్ లో చాలా అవకాశాలు ఉన్నాయి అన్ని టెక్నాలజీస్ కూడా బ్లాక్ చైన్ లో మూవ్ అవుతాయి వన్ ఫైన్ డే నో డౌట్ ఓకే బెట్ ఆన్ ఇట్ కెరియర్ దాని మీద పెట్టుకోండి అంట నేనైతే ఆల్సో ఇది ప్యూర్ క్వశ్చన్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ అండి ఓ లక్షలాది ఐటీ ఎంప్లాయీస్ ని మనము ఇండియాలో ఉంటారు మన ఇండియాలో ఉన్నారు వాళ్ళలో చూస్తే మీకు బ్లాక్ చైన్ ట్రైన్ రిసోర్సెస్ దాదాపు 5,000-10,000 మంది ఉన్నారనమాట అంతే ఓకే అండి సో ఒకసారి క్విక్ గా బిఫోర్ టేకింగ్ ఆల్ ది క్వశ్చన్స్ క్విక్ గా మీ పీపీటీని ఒకసారి మనం సో దట్ మీరు అన్న పాయింట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మనం వి కెన్ కన్వే దెం టు ది వ్యూయర్స్ లెట్స్ నౌ ప్లే ది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దట్ రాజేష్ గారు హ్యాస్ ప్రిపేర్డ్ ఫస్ట్ టైం ఇది క్రిప్టో కరెన్సీస్ తయారు చేశారు అప్పుడు 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 బిట్ కాయిన్ వాళ్ళ క్రిప్టో కరెన్సీస్లో డేవిడ్ షాము ఇంకా వేడాయి క్రిప్టో కరెన్సీస్లో డీసెంట్రలైజేషన్ అని లేదన్నమాట అది బిట్ కాయిన్ ద్వారా మనకి ప్రపంచానికి పరిచయమైంది అది డిసింటర్మీడియేషన్ డిజిటైజేషన్ ఆఫ్ ట్రస్ట్ అని ఆ బిట్ కాయిన్ ఎప్పుడైతే ఫేమస్ అయిందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో ఆల్టర్నేట్ కాయిన్స్ వచ్చాయండి దాన్ని ఆల్టర్నేట్ ఆల్ట్ కాయిన్స్ అంటారు ఎథీరియం అనేది ద సెకండ్ కాయిన్ ఇన్ ద వరల్డ్ క్రిప్టో కరెన్సీ కాయిన్ సేమ్ బిట్ కాయిన్ టెక్నాలజీ యూస్ చేసుకుంటూ వచ్చిందనమాట ఎథీరియం ని చూసుకొని చాలా కాయిన్స్ వచ్చాయి చూసిన అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఐదర్ మా వాళ్ళు తప్ప లేకపోతే మీరు అది టైమర్ పెట్టినట్టున్నారు దాంట్లో అంటే నేను స్లైడ్ హ్యాస్ టు అట్లీస్ట్ స్టే దేర్ ఫర్ 30 సెకండ్స్ కరెక్ట్ అది బుర్రలు పనిచేయండి మా దగ్గర వెనక ఉండే వాళ్ళకి ఎంత మట్టి బుర్రల్ని కూర్చోబెడతాం సో దట్స్ వై దే డూ ఇట్ లైక్ దిస్ నో వరీస్ సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడాము ఈ ఈ స్లైడ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి ఇది డేవిడ్ షామ్ వేడాయ్ అని చెప్పాను నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ యా నెక్స్ట్ స్లైడ్ సో బిట్ కాయిన్ 2008 లో అది డబుల్ స్పెండింగ్ ప్రాబ్లం అని మనం ఆల్రెడీ చర్చించుకున్నాము ఆ డబుల్ స్పెండింగ్ ప్రాబ్లము ప్లస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లాక్ చైన్ కాన్సెప్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ బ్లాక్ చైన్ కి ఇంకొక పేరు కూడా ఉందండి దాన్ని డిఎల్టీ అంటారు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటే ఇందాక చెప్పాను కదా నా డేటా నా లెడ్జర్లో ఉంటుంది అవతల వాళ్ళ డేటా అవతల వాళ్ళ లెడ్జర్లో ఉంటుంది అందుకనే అది మ్యాచ్ అవునప్పుడు రికన్సిలియేషన్ అనే ప్రాబ్లం ఒకటి ఏర్పడుతుంది దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అందరూ ఈ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్స్ యూస్ చేసుకుంటూ ఆ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్స్ ప్రీ డిఫైన్డ్ ఇంటర్వెల్స్లో సింక్ అవుతూ వస్తాయన్నమాట ఆ సింక్ అయినప్పుడు డేటా యూనిఫామ్ అయిపోతుంది దానివల్ల సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అని ఏర్పడుతుంది అన్నమాట అది మనకి బిట్ కాయిన్ ద్వారా ప్రపంచానికి resources where we can learn this anandi next slide lo keldam so idi idi intaku mundu cheppanu meeku algorithm SHA-256 ani vallu vaadaru adi kaakunda C++ language game theory ane concept ప్లస్ పబ్లిక్ ప్రైవేట్ కీస్ అని అది క్రిప్టోగ్రఫీకి వాడి అది మొత్తము వెన్ దే అసెంబుల్డ్ ఇట్ టుగెదర్ మనకి బిట్ కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒకటి ఏర్పడింది అన్నమాట ఇట్ లెడ్ టు ద బర్త్ ఆఫ్ బిట్ కాయిన్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ నెక్స్ట్ స్లైడ్ సో ఇది ఆల్ట్ కాయిన్స్ ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ 10,000 ఆల్టర్నేట్ కాయిన్స్ ఉన్నాయండి ఇట్లా ఈ ఆల్టర్నేట్ కాయిన్స్ మీకు 2,000 స్టాక్ ఎక్స్చేంజెస్ లో దే ఆర్ బీయింగ్ సోల్డ్ సో ఇవన్నీ వేరియస్ వేరియస్ ఫార్మ్స్ అండి లైట్ కాయిన్ అవునండి లైట్ కాయిన్ అని ఉంది బిట్ కాయిన్ చూసుకుంటే దేర్ ఇస్ నో ప్రాజెక్ట్ బిహైండ్ ఇట్ మనం ఎంత బాగా వాడితే దాని రేట్ అంత పెరుగుతుంది ఇవన్నీ ఏంటంటే దేర్ ఇస్ ఎ ఓనర్ బిహైండ్ ఇట్ ఓకే దేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్ బిహైండ్ ఇట్ దేర్ ఇస్ ఎ లింక్ టు ది కామన్ మ్యాన్ యూసేజ్ నాట్ జస్ట్ ఎ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇట్ ఇస్ ఎ ప్రాజెక్ట్ అండ్ దెన్ లైవ్ ట్రాన్సాక్షన్ రైట్
సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే $261 బిలియన్ వర్త్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందన్నమాట ఆ కాయిన్స్ ద్వారా. ఆల్ కరెన్సీస్. ఆల్ కరెన్సీస్. మీరు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగారు, ఇది అన్ని గవర్నమెంట్స్ బ్యాన్ చేశారా అని. అన్ని గవర్నమెంట్స్ బ్యాన్ చేయలేదు. కొంతమంది ఎవరికైతే ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా అమూల్యమైందో వాళ్ళకి లెసర్ రిజర్వ్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఫారిన్ కరెన్సీ ఉందో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉందో బిట్ కాయిన్ ఈ ఆల్టర్నేట్ క్రిప్టో కరెన్సీస్ అన్ని లీగల్. 50% ఆఫ్ దర్ సాలరీ ఇస్ పెయిడ్ ఇన్ బిట్ కాయిన్స్ అండి. బట్ అది వాళ్ళు నామినేట్ చేసుకోవాలి. సో ఇది ఇంతకు ముందు చెప్పాను పబ్లిక్ బ్లాక్ చైన్ లేదండి, ఇది టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్. పబ్లిక్ బ్లాక్ చైన్, ప్రైవేట్ బ్లాక్ చైన్. బిట్ కాయిన్ ఎథీరియం అనేది పబ్లిక్ బ్లాక్ చైన్. దాని తర్వాత హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్, R3, కార్డా అనేది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో మన ట్రస్ట్ గ్యాప్ అయితే ఏదైతే మనం డిస్కస్ చేసామో దాన్ని అడ్రస్ చేయడానికి ఈ టెక్నాలజీస్ ఎంటర్ప్రైజ్ బ్లాక్ చైన్లో యూస్ చేస్తారనమాట. ద నెక్స్ట్ వన్, ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది స్కిల్ సెట్స్ ఏమేమి నేర్చుకోవాలి అని. సో ఈ స్లైడ్లో కనిపించే లాంగ్వేజెస్ అన్నీ బ్లాక్ చైన్కి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకే, సో ఈ స్లైడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది బిగినర్స్. అవునండి. సో ఇవి ఏం నేర్చుకోవాలి ఏమిటి అనేది స్లైడ్ వైజ్ మీరు నేర్చుకోవాలి. బ్లాక్ చైన్ అవునండి. ప్లస్ ఇవి ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ కాబట్టి ఆన్లైన్ రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఈ టెక్నాలజీలో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు యాక్సెస్ డబ్బు ఉంటేనే నేర్చుకోగలము అని ఉండేది. ఈ రోజుల్లో ఏంటంటే ఇంటెంట్ ఉంటే నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు సాలిడిటీనే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. solidity.com కి వెళ్తే వాళ్ళు project 1, project 2, project 3 అని మనతోనే లైవ్ లో చేయించేస్తుంటారు. సో కరెక్ట్ గా ఒక 6 అవర్స్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినాయని కూర్చుంటే ఈ కెన్ లాంచ్ ఎ స్మాల్ ప్రాజెక్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్. రైట్. ఓకే, అబ్సల్యూట్లీ. సో ప్లస్ ఆన్లైన్ మీరు ఇందాక అడిగారు, ఆన్లైన్ బ్లాక్ గీక్స్ అని ఒక ఆన్లైన్ రిసోర్స్ ఉందండి. ప్లస్ ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, యుడమీ కానీ, ఈడిఎక్స్ కానీ, అవి ఉన్నాయి. ప్లస్ రీసెంట్లీ మేము టెక్ మహీంద్రా ఇంకా ఐడియా ల్యాబ్స్ కలిసి ఒక బ్లాక్ చైన్ మీద ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ కూడా చేసామన్నమాట. అబౌట్ ఒక 2 వారాల క్రితము అవునండి, టెక్ మహీంద్రా ప్లస్ ఐడియా ల్యాబ్స్ ఇద్దరు కలిసి కొలాబరేషన్ చేసి ఈ tier 2, tier 3 cities లో చాలా మందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో లేవు కాబట్టి బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్. ఎంత చార్జ్ చేస్తారు మీరు దాని కోర్సు? అది ఫీ స్ట్రక్చర్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. వన్స్ వీ ఫైనలైజ్, బట్ నామినలే ఉంటుంది. ఆర్ ఇంటెంట్ ఇస్ టు make this accessible to more people to join people and make it accessible to everyone. ఇప్పుడు ఏమైందంటే మనకు సప్లై తక్కువైంది. బ్లాక్ చైన్ వచ్చి రెడీగా ఉన్న ఇంజనీర్స్ అంత ఎక్కువ లేరని చెప్పుకోవచ్చు. కరెక్ట్. ఓకే, సో ఇందులో చాలా మంది ఎక్కువ మంది బిట్ కాయిన్స్ గురించి, ఇథేరియమ్స్ గురించి, వీటి గురించి అడుగుతున్నారు. క్వశ్చన్ తీసుకోవచ్చు. యా, మేబీ మధుసూదన్ అడుగుతున్నారు, ఈజ్ ది ట్రస్ట్ వాలెట్ ఫర్ ఇథేరియం, కెన్ ఐ బై నౌ? ఈజ్ ది ట్రస్ట్ వాలెట్ జెన్యున్? సో ట్రస్ట్ వాలెట్ అనేది అది ఆయన ఐ థింక్ ఇదర్ వాలెట్ కింద చెప్తున్నారు. సో వాలెట్ అనేది మనం కొనాల్సిన అవసరం లేదు. మనకి వాలెట్స్, ఫ్రీ వాలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇందులో కాయిన్స్ని సెక్యూర్గా చేసుకోవాలంటే మెటామాస్క్ అని ఒకటి ఉంది. ఆ మెటామాస్క్ ద్వారా మనము సెక్యూర్ చేసుకోవచ్చు. వాలెట్ కాకుండా ఏదైతే మీరు క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఓన్లీ వ్యాలిడ్ అండ్ ఆథరైజ్డ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ నుంచి కొంటేనే బెటర్. ఓకే, అలాగే శ్రీదేవి అడుగుతున్నారు, ఆవిడ వారి అబ్బాయి దేర్ సన్ ఈజ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ యుఎస్ఏ, బిట్ కాయిన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందట, కెరీర్ వైజ్ అది మంచిదేనా? వాట్ ఆర్ ది లాంగ్వేజెస్ టు లెర్న్? కెన్ యూ ప్రొవైడ్ ఎనీ కెరీర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్? సో కెరీర్ వైజ్ మంచిదేనండి. నేనైతే యుఎస్లో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఈ R3 కోడా కానీ, జేపీ మోర్గన్ వాళ్ళు కానీ మనం క్యాచ్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, ఈ బిట్ కాయిన్ బ్లాక్ చైన్స్ లోనే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, బట్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఆ టెక్నాలజీని? యుఎస్ లో ఉన్న వాళ్ళకైతే నేను R3 కోడా కానీ, జేపీ మోర్గన్ కొరం అని చెప్తానండి. కొరం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక పాత్ దొరుకుతుంది. దానిలో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే జేపీ మోర్గన్ లో జాబ్ రావచ్చు.
ఓకే ప్లస్ ఇన్కమ్కి కూడా చాలా పొటెన్షియల్ ఉందండి. యుఎస్లో దాదాపు $200 పర్ అవర్ పే చేస్తూ ఉంటారు బ్లాక్ చైన్ రిసోర్సెస్కి, ట్రైన్డ్ బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్ కానీ ట్రైన్డ్ బ్లాక్ చైన్ కోడర్కి కానీ. చైన్ ఆఫ్ కెరీర్ ఉంటుంది అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు. సో వాళ్ళు వెన్ దే జాయిన్ అస్ బ్లాక్ చైన్ కోడర్స్ ఆర్ బ్లాక్ చైన్ డెవలపర్స్ అని జాయిన్ అవుతారు అన్నమాట. కోడింగ్ తో స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్స్ కింద దే కెన్ ద కెరియర్ పాత్ లో దే కెన్ బికమ్ అ జూనియర్ ఆర్కిటెక్ట్, మిడిల్ లెవెల్ ఆర్కిటెక్ట్ అండ్ అ సీనియర్ ఆర్కిటెక్ట్. దాని తర్వాత దే కెన్ లీడ్ అ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫంక్షన్. ఇంకోటి చూసుకుంటే అంత ట్రెడిషనల్ గా ఉండదండి ఇక్కడ గ్రోత్. ఇప్పుడు మామూలుగా ఒక సిసి ప్లస్ ప్లస్ చేసే వాళ్ళకి బిజినెస్ కి ఎక్స్పోజ్ కావాలి వాళ్ళు, జావా చేసే వాళ్ళు కూడా బిజినెస్ కి ఎక్స్పోజ్ కారు, బ్లాక్ చైన్ కి వచ్చిన వాళ్ళు వెంటనే బిజినెస్ కి ఎక్స్పోజ్ అవుతారు. ఈ బిజినెస్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేయగానే వాళ్ళకి కూడా ఒక బిజినెస్ ఐడియా వస్తుంది. సో నేను చూసిన కల్చర్ ఏంటంటే 2017-2018 లో ఎవరైతే ప్రాజెక్ట్స్ చేశారో 2019 లో వాళ్ళు బాగా కూడాను స్టార్ట్అప్స్ చేశారు. అండ్ 2019 వాళ్ళు చేసిన స్టార్ట్అప్స్ వాళ్ళు 20% సక్సెస్ఫుల్ అండి. సో కెరీర్ నేను ఐ డోంట్ సే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ బ్లాక్ చైన్ లో అది ఉండదు. బ్లాక్ చైన్ లో కొంచెం మ్యాజిక్ జంప్స్ ఉంటాయి. సో కంప్లీట్లీ రివల్యూషనరీ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్లస్ మనం టెక్నికల్ గురించి మాట్లాడుకుందాము, నాన్ టెక్నికల్ కూడా బ్లాక్ చైన్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ కి 2 key resources అవసరం ఉంటుంది. ఒకటి ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇంకొకటి టెక్నికల్ సైడ్ అన్నమాట. అంటే ఫంక్షనల్ వాళ్ళు బిజినెస్ ఒక ఎక్స్పీరియన్స్, ఆ డొమైన్ నాలెడ్జ్ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని దే కెన్ కమ్అప్ విత్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు టెక్నికల్ వాళ్ళు దాన్ని కోడింగ్ తీసుకుని ఆ కోడింగ్ ద్వారా బ్లాక్ చైన్ అప్లికేషన్ కానీ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ కానీ డెవలప్ చేయొచ్చు అన్నమాట. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ బోత్ ఫంక్షనల్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ పీపుల్. ఏం డిస్రప్ట్ చేస్తుందని మీరు చూసినట్లయితే బ్లాక్ చైన్ అనేది ప్రతి టెక్నాలజీని, ప్రతి బిజినెస్ మోడల్ ని డిస్రప్ట్ చేస్తుందండి. ఇదివరకు వెల్త్ మేనేజర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, ఓకే. ఇప్పుడు బ్లాక్ చైన్ ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు, ఓకే. అలానే ఇప్పుడు ఫార్మింగ్ లో కానివ్వండి, ఆటోమొబైల్ లో కానివ్వండి, హెల్త్ కేర్ లో కానివ్వండి, వెరీ ఫాస్ట్లీ ఇట్ ఈస్ పెనిట్రేటింగ్. సో ఇది ఏ ఏరియాని డిస్టర్బ్ చేస్తుందని చూస్తుంటే ప్రతి టెక్నికల్ అండ్ బిజినెస్ ఏరియాని డిస్టర్బ్ చేస్తుంది ఇది, రైట్? సో దానివల్ల అవకాశాలు కూడా లైన్ లో ఉన్నారు. లెట్స్ టేక్ ఎ కాల్. యా, అబ్సల్యూట్లీ. కాల్ కట్ అయిపోయింది. ఓకే, కాల్ కట్ అయిందట. తర్వాత ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే ఇండియన్స్ బిట్ కాయిన్స్ కొనొచ్చా, ఆర్ ఇథేరియంస్ కొనొచ్చా? కొనద్దండి. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ అయితే బ్యాన్ చేస్తుంది, బట్ సుప్రీం కోర్టు ఈ మధ్య బ్యాన్ ఇప్పుడు తీసివేసింది. మళ్ళీ ఒకసారి దీన్ని తరచి చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటే. దేర్ ఆర్ 2 aspects అండి, ఒకటి ఇల్లీగల్ అనేది, ఇంకొకటి ఏమో నాట్ జనరలీ అవైలబుల్. సో బిట్ కాయిన్ అనేది ఇల్లీగల్ కాదు ఇండియాలో, బిట్ కాయిన్ అనేది ఇల్లీగల్ కాదు. ఇంతకు ముందు మీరు బ్యాంక్ అకౌంట్ని ఇంకా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ని లింక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కొనుక్కునే అవకాశం ఉండేది. అవును, మధ్యలో ఇది సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఇది చాలా మంది ఇక్కడ మోసపడిపోతున్నారు కాబట్టి అందుకనే దాన్ని బ్యాన్ చేశారన్నమాట. సుప్రీంకోర్టు కాదండి, ఆర్బీఐ వాళ్ళు వీళ్ళు వెళ్ళి దాంట్లో సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకుంటే ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, నాట్ లాజికల్ అని చెప్పి దాన్ని అలో చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే మీరు ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్ కొనేయడానికి పాసిబిలిటీ ఉంది, బట్ బ్యాంక్ అకౌంట్ ప్లస్ ఇది కరెన్సీ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లింక్ ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ఈ లేటర్ రెగ్యులేషన్ అనేది రాకపోతే టు బ్యాన్ ద క్రిప్టో కరెన్సీస్ ఇట్ విల్ కంటిన్యూ. బట్ వాట్ ఐ వాంట్ టు రీఐటరేట్ టు ద వ్యూవర్స్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ టు హోల్డ్ బిట్ కాయిన్స్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సెంటిమెంట్ బాగోలేదు. సో ఎందుకంటే ఈ బయర్స్ కి మనం చాలా స్ట్రైట్ గా చెప్పాలి, వాళ్ళకి మనం కొనొచ్చు కొనుక్కోకూడదని చెప్పితే వాళ్ళకి అర్థం కాదు. ఇండియాలో అయితే ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదు, సెంటిమెంటు బాగోలేదు, మనం కంగారు పడి కొనేస్తే అమ్మేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ట్రూ. సో దానికంటే కూడా చాలా ఇంకా విలువైన ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి.
మీరు ఓన్లీ స్పెక్యులేషన్ మాత్రమే మా వృత్తి, స్పెక్యులేషన్ చేయడమే మా ధ్యేయం అంటే దెన్ యూ గో ఫర్ బిట్ కాయిన్స్ ఆర్ ఇథేరియం వాట్ ఎవర్. అంటే దీంట్లో ఒక థంబ్ రూల్ ఉందండి ఇన్వెస్ట్మెంట్కి, ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్. అంతే అంతే, దానికి మించి ఇన్వెస్ట్ చేయదు. ఈ 10 లక్షల రూపాయలు నాకు పోయినా ఓకే అనుకుంటే దెన్ యూ గో అండ్ ఇన్వెస్ట్ చేయండి. అంతే, నేనైతే ఏం సజెస్ట్ చేస్తా, ఒక బిట్ కాయిన్ వాల్యూ $10,000 కరెక్ట్, అంటే ఒక బిట్ కాయిన్ మీకు 100 మిలియన్ పీసెస్ లో దొరుకుతుంది. సో మీరు ఫ్రాక్షనలీ కొనుక్కోవచ్చు అన్నమాట. హౌఎవర్ మేము వ్యూయర్స్ కి ఏం చెప్తానంటే, అంటే బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీగా చూడండి, బ్లాక్ చైన్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ గా చూడండి. కరెక్ట్, యూ విల్ గెట్ ఎ బెటర్ రిటర్న్స్. ఓకే, ఎప్పుడైతే మీరు ఒక క్రిప్టో కరెన్సీగా బయింగ్ అండ్ సెల్లింగ్ గా చూస్తే యూఆర్ ఎట్ ఎ వెయిట్ స్టేట్, బట్ ఆ $10,000 ని మీరు ఒక స్టార్ట్అప్ లో పెట్టి, అండ్ వేర్ ఇస్ ది రియల్ అసెట్ ఇన్ దిస్ ఐడియా, క్రిప్టో కరెన్సీలో వేర్ డు యు, వేర్ ఇస్ ది రియల్ అసెట్ హియర్? రియల్ అసెట్ అనేది ఏం లేదండి, దేర్ ఇస్ నో రియల్ అసెట్, దేర్ ఇస్ నో బ్యాక్డ్ బై గోల్డ్. ఒక 500 రూపాయలు ఆర్బీఐ నుంచి తీసుకుంటున్నాం అంటే ఆర్బీఐ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ యూ ఎ గ్యారంటీ దట్ దే విల్ పే దిస్ 500 రూపీస్ ఇన్ కేస్ దిస్ నోట్ ఇస్ ఫేక్, డిబేటబుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దిస్. అంటే అది నంబర్ ఇస్ డిబేటబుల్, 500 రూపీస్ అండ్ ఆర్బీఐ ఆల్వేస్ ఇష్యూస్ ది కరెన్సీ కీపింగ్ ఇన్ వ్యూ ది కంట్రీస్ ఎకానమీ. కరెక్ట్, హియర్ దేర్ ఇస్ నో ఎకానమీ ఇన్ దిస్ క్రిప్టో కరెన్సీ. అక్కడ డిబేట్ చేయొచ్చండి. ఇక్కడ ఇవాళ రోజున ఆనియన్స్ 500 రూపీస్ వస్తున్నాయి అనుకోండి కేజీకి, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా రేపు కూడా 500 కే వస్తుందని? నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆనియన్స్ ఆర్ గోల్డ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది కరెన్సీ అండర్లైయింగ్ వాల్యూ ఆఫ్ ది అండర్లైయింగ్ వాల్యూ ఆఫ్ బిట్కాయిన్. మన ఎకానమీ సైజ్ $2 trillion అనుకుంటే ఆర్బీఐ ఇష్యూస్ ది కరెన్సీ ఇన్ ప్రపోర్షన్ టు అవర్ జిడిపి. కరెక్ట్, బట్ హియర్ దేర్ ఇస్ నో జిడిపి ఆర్ వాట్ ఎవర్, దేర్ ఇస్ నో అండర్లైయింగ్ అసెట్ ఇన్ క్రిప్టో కరెన్సీ. అంటే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా కరెన్సీతో ఏం చేయగలుగుతున్నారు అనేది కూడా మనం ఇంపార్టెంట్. సో దట్స్ వై సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ గాట్ సర్టన్ థాట్ ప్రాసెస్. సో నా దేశంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, నా దేశంలో ఇంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, సో నా దేశానికి ఇంత కరెన్సీ అవసరం అని సెంట్రల్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. అవునండి, క్రిప్టో కరెన్సీ దేర్ ఇస్ నో థింకింగ్ లైక్ దట్. అందుకనే ఇప్పుడు జీడిపిలో కానివ్వండి, మీరనే ఈ వాల్యూమ్స్ లో కానివ్వండి, ట్రాక్ లేదు. ఓకే, బ్లాక్ చైన్ ఎప్పుడైతే వస్తుందో, క్రిప్టో కరెన్సీ ఎప్పుడైతే వస్తుందో, ద రియల్ ఎకానమీ ట్రాక్లోకి వస్తుంది. సో అంటే ఇది మీరు మనం డిబేట్ కనుక చూసుకున్నట్లయితే, ఐ స్టిల్ ప్రమోట్ బ్లాక్ చైన్ యాజ్ ఎ టెక్నాలజీ, అండ్ ఇఫ్ గవర్నమెంట్ కెన్ కమ్అప్ అండ్ పుట్ ఎ లీగాలిటీ అరౌండ్ ఇట్, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ క్లాస్ థింగ్ అండి. రైట్, టెక్నాలజీని మనం ప్రమోట్ చేయాలి, బట్ నాట్ ది కరెన్సీస్. అందుకనే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని తీసుకుని వస్తున్నాయండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేస్తూ. ఈ క్రిప్టో కరెన్సీ సైడ్ ప్రజలు వెళ్లకుండా ఉండడానికి రీసెంట్లీ కోవిడ్ టైమ్స్లోనే చైనా అనౌన్స్ చేసిందనమాట, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని తీసుకొని వస్తున్నాయి అన్నమాట. ఇట్స్ బేసికలీ ఫర్ ఇప్పుడు ఎస్టోనియా చూసుకుంటే కనుక క్రిప్టో కరెన్సీ స్పెషల్ లైసెన్స్. చాలా చాలా మంది మెయిల్స్ పంపిస్తున్నారు, లాట్ ఆఫ్ చీటింగ్ గోయింగ్ ఆన్ ఇన్ క్రిప్టో కరెన్సీ అది ఇదని. సో దే హావ్ గాట్, దే ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్, లెట్స్ నాట్ అట్రాక్ట్ దెమ్. సో లెట్స్ అబ్సల్యూట్లీ అండి, లెట్స్ గివ్ దేర్ ఒపీనియన్స్ ఆల్సో సమ్ వాలిడిటీ అండ్ ఓపెన్. అవును, మనం ఫోకస్ బ్లాక్ చైన్, ఇక్కడ క్రిప్టో కరెన్సీ ఫోకస్ చేద్దామండి. స్టార్టప్స్ లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. గుడ్, థాంక్యూ సో మచ్ రాధాకృష్ణ గారు, థాంక్యూ సో మచ్ రాజేష్ గారు. సో ఈ మెయిల్స్ అన్నిటికీ కూడా మీరు ప్రైవేట్ గా మళ్ళీ రిప్లై చేస్తారు కాబట్టి, సో యు విల్ ఆల్ గెట్ బ్యాక్ సమ్ రిప్లైస్ టు యువర్ క్వెరీస్ వెరీ సూన్. ఇది ఇవాల్టి హైసా ఈటెక్ సిరీస్, మళ్ళీ వచ్చే మంగళవారం ఇదే హైసా ఈటెక్ సిరీస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.